హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాకమ్మ కబుర్లు. టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించే నిపురవ్వ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. బాలయ్య బాబు అభిమానులకు ఈ సినిమా కొంత నిరాశ మిగిల్చింది. విజయశాంతి భర్త ఎంవి శ్రీనివాస ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. యువరత్న ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా 1993 సెప్టెంబర్ 3 విడుదలైంది. ఈ సినిమాను బాలయ్య ఒప్పుకున్నప్పటి నుంచి కష్టాలే మొదలయ్యాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింగరేణి గానల నేపథ్యంలో ఓ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ దర్శకుడు కోదండరామరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతేకాదు, ఈ సినిమాకు 4 సంగీత దర్శకులు కలిసి పనిచేయడం అప్పట్లో ఓ సంచలనం. బప్పీల హరి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించగా రండి కథలు రండి అనే పాటను రాజ్ కోటి స్వరపరిచారు. ఏఆర్ రహమాన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు. ఎప్పుడో 1993 విడుదలైన ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకన్న అనుమానం వస్తుంది కదూ, అక్కడికే వస్తున్నా. సింగరేణి గణల నేపథ్యంలో ఓ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాను బాలయ్యతో తీయాలని విజయశాంతి ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ నిర్ణయించుకుని ఆ పనిని దర్శకుడు కోదండరామరెడ్డికి అప్పగించారు. ఖర్చు గురించి ఏమాత్రం ఆలోచించొద్దని, మన కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిద్దామని కోదండరామరెడ్డికి శ్రీనివాస ప్రసాద్ చెప్పారు. సింగరేణిలో షూటింగ్ ప్రారంభించారు. అంతకుముందు తెలుగు సినిమాల్లో చూడిన యాక్షన్ ఎపిసోడ్స్ నిపురవ్వలో ఉండాలని ఫైట్ మాస్టర్ విజయన్ కు కోదండరామరెడ్డి కరాఖండిగా చెప్పారు. దీంతో ఒక్కో ఎపిసోడ్ను 34 తీసేవారు. ప్రారంభంలోనే యాక్షన్ ఎపిసోడ్స్ తీసేశారు, మధ్యలో మాత్రం ఏవో కొన్ని సీన్లు అలా తెరకెక్కిచ్చారు. అయితే ఇక్కడే అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. కోదండరామరెడ్డి నిపురవ చేస్తున్న సమయంలోనే 3 సినిమాలు వచ్చాయి. చిరంజీవి ముఠామేస్త్రి, నాగార్జునతో అల్లరెల్లుడు, మోహన్ బాబుతో మరో సినిమా వచ్చి పడ్డాయి. బిగ్ స్టార్స్ కావడంతో ఈ సినిమాలను కోదండరామరెడ్డి వదులుకోలేకపోయారు. మరోవైపు అప్పటికే నిపురవ కోసం కోదండరామరెడ్డి దాదాపు 100 పనిచేశారు. అయితే అన్ని రోజులు పనిచేసినా కొన్ని సీన్లు మాత్రమే చిత్రీకరించగలిగారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితుల్లో సందిగ్ధంలో పడిన కోదండరామరెడ్డి విషయాన్ని బాలయ్య బాబుతో చెప్పారు. తనకు చేతిలో 3 సినిమాలు ఉన్నాయని, ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని బాలకృష్ణకు చెప్పారు కోదండరామరెడ్డి. నిపురవను తాను చేయలేనని, వేరే దర్శకుని పెట్టుకోమని బాలయ్యతో స్పష్టంగా చెప్పేశారు. బాలకృష్ణ ఏమంటారని కాస్తంత టెన్షన్ పడిన కోదండరామరెడ్డి ఆయన చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయారు. వేరే దర్శకుడు వద్దని, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే చేద్దామని చెప్పడంతో కోదండరామరెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు, మీరు ఫ్రీ అయ్యాకే సినిమాను మొదలు పెడదామని అప్పటి వరకు వెయిట్ చేస్తామని బాలయ్య చెప్పడంతో గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగా సినిమాలో మిగిలిపోయిన యాక్షన్ పార్ట్స్ తీసేస్తామని చెప్పారు. వేరే సినిమాలు చేసుకునేందుకు బాలయ్య బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కోదండరామరెడ్డి సంతోషంగా ఫీల్ అయ్యారు. అయితే ఇక్కడే అనుకోని ట్విస్ట్ జరిగింది. కోదండరామరెడ్డి కొత్త సినిమాల షెడ్యూల్తో బిజీగా ఉన్నప్పుడు నిపురవ యూనిట్ నుంచి వచ్చిన పిలుపు ఆయన షాక్ గురిచేసింది. నిపురవ కోసం ఆల్ ఆర్టిస్ట్స్ కాంబినేషన్ సెట్ అయిందని, షూటింగ్కి రమ్మని చిత్ర యూనిట్ నుంచి కోదండకు పిలుపు అందింది. అయితే అప్పటికే సినిమాల షెడ్యూల్తో బిజీగా ఉండడంతో వాటిని మధ్యలో వదిలిపెట్టి వెళ్లేందుకు కోదండరామరెడ్డికి మనసు ఒప్పుకోలేదు. బాలయ్యకు ఫోన్ చేసి అదే విషయం చెప్పారు. కోదండ చెప్పింది విన్న బాలయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. చివరికి తాను చేయలేనంటే చేయనని కోదండరామరెడ్డి చేతులెత్తేయడంతో మరో దర్శకుడిని పెట్టి సినిమాను పూర్తి చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు కోదండరామరెడ్డి పనిచేయగా సెకండ్ హాఫ్ కోసం మరో దర్శకుడిని పెట్టి మొత్తానికి సినిమాను పూర్తి చేశారు. అయితే విచిత్రం ఏంటంటే, సినిమాను కోదండరామరెడ్డి మొదలుపెట్టి వెళ్ళిపోయినా దర్శకుడిగా మాత్రం ఆయన పేరునే వేయడం విశేషం. ఈ ఘటన తర్వాత బాలయ్యతో తనకు బాగా గ్యాప్ వచ్చిందని కోదండరామరెడ్డి పలుమార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఎలాగోలాగా పురుటి కష్టాల నుంచి బయటపడి ఎట్టకేలకు ఈ సినిమా విడుదలైనప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. చిత్రీకరణ సమయంలో ఓ ప్రమాదం జరగడంతో దాని చిత్రీకరణ ఆపాలంటూ కొందరు కోర్టుకెక్కారు. దీంతో సినిమా విడుదల కాస్త ఆలస్యమైంది. మరోవైపు బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు సినిమా పూర్తయింది. కష్టాల నుంచి బయటపడిన నిపురవ సినిమాను ఎట్టకేలకు 1993 సెప్టెంబర్ 3 విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజున బంగారు బుల్లోడు సినిమా రిలీజ్ కూడా ఫిక్స్ చేశారు. ఒకే రోజు విడుదలైన బాలకృష్ణ సినిమాలు రెండు పోటీ పడాల్సి వచ్చింది. అయితే బంగారు బుల్లోడు సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకోగా నిపురవ మాత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నిపురవ సినిమా మొత్తానికి బాలయ్య బాబు కోదండరామరెడ్డి మధ్య గ్యాప్ను పెంచేసింది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు చెరిగిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. దీనివల్ల మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు వెంటనే చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.